రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో 175 స్థానాల్లో గెలిపే లక్ష్యంగా వైసీపీ ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. అసెంబ్లీ పార్లమెంటు స్థానాల్లో అభ్యర్థుల విషయంలో పలు మార్పులు చేర్పులు చేస్తోంది. ఇప్పటికే 11 జాబితాలను విడుదల చేసిన వైసీపీ అధిష్టానం 12వ జాబితాను విడుదల చేసింది. 2 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను ప్రకటించింది. గాజువాక అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జిగా మంత్రి గుడివాడ అమర్నాథ్, చిలుకూరిపేట అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా కావాటి మనోహర్ నాయుడిని నియమించింది. గతంలో కర్నూలు పార్లమెంటు వైసీపీ ఇన్ఛార్జిగా బీవీ రామయ్యను నియమించడంతో ఆయన స్థానంలో కర్నూలు మేయర్గా బీసీ వర్గానికి చెందిన సత్యనారాయణమ్మను ప్రకటించింది వైసీపీ. ఈమె ప్రస్తుతం కర్నూలు 25వ వార్డు కార్పొరేటర్గా పనిచేస్తున్నారు. శాసనమండలి విప్పుగా ఎమ్మెల్సీ వరదు కళ్యాణిని నియమించింది. జంగా కృష్ణమూర్తి స్థానంలో కళ్యాణిని నియమించింది వైసీపీ అధిష్టానం. అయితే టీడీపీ, జనసేన, బీజేపీ ఈ 3 సీట్ల గొడవ ఒక రకంగా ఉంటుంది, కానీ వైసీపీ గొడవ మరొక రకంగా ఉంటుంది. ఇలా కొంతమందిని నియమిస్తూ గట్టిగా 10 రోజులు కూడా కాకుండానే వారిని మార్చేస్తూ మరో లిస్ట్ని రిలీజ్ చేస్తున్నారు జగన్. అయితే ఈ నియామకాలపై సొంత పార్టీలోనే తీవ్ర అసంతృప్తులు, ఆగ్రహాలు వెల్లువెత్తుతున్నాయి. చిలుకూరిపేట ఇన్ఛార్జిగా మల్లెల రాజేష్ను నియమించారు. ఆయన గ్రాఫ్ సరిగ్గా లేదని, ఎన్నికల్లో పోటీని తట్టుకోలేరని చెబుతూ కావటికి ఛాన్స్ ఇచ్చారు. గాజువాకలో సిట్టింగ్ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డికి బదులు యాదవ సామాజిక వర్గానికి చెందిన బీసీ నేత ఊరుకుటి రామచంద్రరావు, ఇప్పుడు మళ్లీ కాపు సామాజిక వర్గానికి చెందిన మంత్రి గుడివాడ అమర్నాథ్ ను సమన్వయకర్తగా నియమించారు. యాదవ సామాజిక వర్గానికి చెందిన ఊరుకుటి రామచంద్రరావును తొలగించి ఓసీకి చెందిన గుడివాడను జగన్ అందలమెక్కించారని స్థానిక నేతలు ఆగ్రహిస్తున్నారు. అయితే వైసీపీ అధిష్టానం ఎలాంటి ఈక్వేషన్స్ తో ఈ చేంజెస్ చేస్తుందో ఆ పార్టీ వాళ్లకు కూడా అర్థం కావట్లేదు.